అమ్మా రేఖ చూడమ్మా వాణ్ణి అరెస్ట్ చేశారట నువ్వేనే చెప్పమ్మా వాణ్ణి అరెస్ట్ చేయమని చెప్పిందే నేను ముందు వెళ్ళి వాణ్ణి ఇంటికి తీసుకురా లేదంటే నేనే తీసుకొస్తాను వాణ్ణి నా పిల్లల విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం డాడీ నువ్వు వాడి మంచి కోరి ఈ పని చేస్తే వాడు నిన్ను అపార్థం చేసుకుంటాడమ్మా ఆయన బాధపడుతున్నారు ఏంటమ్మా ఇది अंदर की भोजन वा डाडी अलागेनम्मा डाडी I'm sorry, Daddy. ఏం చేయాలో తెలియనప్పుడే మనిషికి ఆవేశం వస్తుంది. తప్పు అని తెలుసాకనే దాన్ని కప్పిపుచ్చడం కోసం మనిషి దురుసుగా మాట్లాడతాడు. ఇది చిన్నప్పుడు మీరే చెప్పారు, Daddy. నేను ఆ పరిస్థితుల్లోనే మిమ్మల్ని అనేసాను. నన్ను క్షమించండి. నేను పిల్లల్ని కన్నా మీకు ఎప్పుడు చిన్న పిల్లనే కదా డాడీ. మీ దగ్గర నాకు చనువు లేదా డాడీ? సారీ డాడీ, నన్ను క్షమించండి. సరే వదిలే, సరే వస్తాను, అన్నం తిందాం, పద పద. రండి డాడీ. मम्मी मम्मी एंट्रा नाको 500 रुपीस कावाली. 500 आ एंदुकुरा कावाली मम्मी प्लीज. श्श, गट्टिगा रुकु, मी डाडी विंटारु. अंदुके मम्मी निन्न अडुगुतुंदी, तोंदरगा इव्वु मम्मी. सरे उंडु, इस्तानु. बेय रेडीया? आ रा. आ मीर अल्लं डाडी. सरपोइंदी. कमाल कमाल नाना रंडी वैजाग् नुंचि इंदाके इंटिकि फ्रेश अय्यि वस्तुन्नानु. इदिगोरा. थैंक्स मम्मी. पद दा रेखले उंद्राना? हा आ विषयं मात्लाडदामनि वच्चानु. रेखा अक्कड चाला माई गारू. अम्मा
అప్పుడే వాడు చూసావా స్నేహ సంజయ్ కి సొంత తల్లి కాకపోయినా ఎంత చక్కగా పెంచుతోందో వాడిని కానీ రేఖ రేఖ సొంత కొడుకుని తీసుకువెళ్లి తన చేజేతులారా పోలీసులకు అప్పగించింది అవునా ఎందుకు నాన్నా వాడు వాడు అల్లరి చేస్తున్నాడంట వాళ్ళమ్మ మాట వినడం లేదంట పోలకుండి విసిరేసాడంట టీచర్ మీద పిల్లలున్నాక రకరకాలుగా ఉంటారు రకరకాల గొడవలు చేస్తుంటారు అందరూ బుద్ధిగా ఎలా ఉంటారు చెప్పు అందుకని వాడికి భయం ఉండాలని చెప్పి అంత చిన్న వయసులో వాడిని తనే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పింది పుట్టుకతోనే మీరందరూ మంచి మర్యాద నేర్చుకుని పుట్టారా జీవిత క్రమంలోనే అన్ని నేర్చుకున్నారు కదా వాడు అలాగే నేర్చుకుంటాడు దానికి పోయి అంత పెద్ద శిక్ష వేయాలా వెయ్యాలన్నా అదేమిటా కమల్ నువ్వు కూడా ఎలా అట్టవేటి ఇంకా నువ్వు రేఖకు ఫోన్ చేసి ఏమిటమ్మా ఇలాంటి పని చేసావు తప్పు కదా అని వందలిస్తావు అనుకుంటే శిక్ష వెయ్యాలని నువ్వంటావేమిట్రా అవునన్నా మొక్కయ్య వంగనేది మానయ్య వంగనా అని మీరే అంటుంటారు కదా ఎవరు దాకా ఎందుకు నా సంగతే తీసుకోండి చిన్నప్పుడు తెలిసి తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను మళ్ళీ మీ దగ్గరికి రావటానికి నాకు 20 ఏళ్ల పైన పట్టింది ఆ రోజు నన్ను పట్టుకున్న 4 తన్ని ఇదిరా నిజం అని మీరు చెప్పుండుంటే నా జీవితం ఎలా ఉండుండేది మీతో కలిసి బతకాల్సిన జీవితం అంతా ఎలా పోగొట్టుకున్నాను ఆ తప్పు రేఖ చేయనందుకు తన్ని అప్రిషియేట్ చేస్తున్నానన్నా కానీ నీ పరిస్థితి వేరు వాడి పరిస్థితి వేరు రా కమల్ ఇప్పుడు రేఖ చేసిన పనికి వాడు తల్లికి మరింత దూరం కాడు లేదు నాన్న అతిగారభం కూడా పిల్లల్ని చాలా పాడు చేస్తుంది నన్ను మీరు అతిగారభం చేయబట్టే నేను ఆ వయసులో అలా బిహేవ్ చేశాను బాధ తెలిస్తేనే సుఖం గొప్పతనం అనేది తెలుస్తుంది నాన్న రేఖ చేస్తుంది మంచి పనే అది ఖచ్చితంగా వాళ్ళు మార్పు తెస్తుంది తనైనా కన్న కొడుకుని దూరం చేసుకోవాలని అనుకోదు కదా అది కాదురా నాన్న మీరేం దిగులు పడకండి మన జీకే తప్పకుండా మారతాడు వస్తాడుండమ్మా అవునమ్మమ్మా అన్నయ్య ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంచుతారు మనతో పాటు ఇంటికి తీసుకెళ్దామా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానమ్మా కానీ వాణ్ణి తీసుకెళ్లాలంటే అది మీ అమ్మ చేతుల్లోనే ఉంది అన్నయ్య
కృష్ణ ఎలా ఉన్నావురా ఏంటి దీని తీసుకొచ్చావు అన్నని చూడాలని అడిగిందిరా అందుకే తీసుకొచ్చాను ఎందుకు నేను జైల్లో ఎలా ఉన్నానని చూసి నవ్వుకోడానిక అవే మాటలరా ఇదిగో దీని నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి తీసుకోపోలేదనుకో కొడతా దీన్ని రే ఎందుకురా దీని మీద నీకు అంత కోపం కోపం దాని మీద కాదు వాళ్ళమ్మ మీద రే తప్పురా అలా అనకూడదు తన నీకు కూడా అమ్మనే అమ్మ కాదని చెప్పానా इंकोसारी दानी ना अम्मा अनद्दु सरे अनलेरा पुस्तक चिंपानुगा पोलीसुलु नन्नु बागा तंतारनि हैप्पीगा उंडु आ पुस्तक विषय नेनेवरिकी चेप्पलेदु अम्म कूडा चेप्पलेदु प्रॉमिस ఉషకి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసినప్పటి నుంచి నిన్ను చూడాలని గొడవ చేసి మరీ తీసుకొచ్చిందిరా తన్ని చెల్లెలరా సరే నువ్వు నా చెల్లెలువే కానీ మీ అమ్మ మాత్రం మా అమ్మ కాదు ఒరే తిక్క వెదవా మీ ఇద్దరిని కన్న తల్లి రేఖ మేరా అర్థం చేసుకో పోవే ముసలి ఇంకోసారి తను మా అమ్మ అన్నావనుకో నేను నీతో కూడా మాట్లాడను మా అమ్మ అయితే నన్ను పోలీసులకు పట్టిస్తుందా తను మా అమ్మ కాదంటే రెండంటి వాణ్ణి కలిసారా ఎలా ఉన్నాడు ఏమంటున్నాడు ఉషా నీతో మాట్లాడాడా నాతో బానే మాట్లాడాడు మమ్మీ
నువ్వు చేజేతులారా నీ కొడుకుని దూరం చేసుకుంటున్నావని చెప్పనా? లేకపోతే నీ కొడుక్కి రోజు రోజుకి నీ మీద మరింత ద్వేషం పెరుగుతుందని చెప్పనా? ఏమని చెప్పను? అయితే వాడు ఇంకా మారలేదా? లేదమ్మా, నువ్వు చేస్తున్నది మాత్రం కరెక్ట్ కాదు. వాడు మారతాడా లేదా అనేది తర్వాత. అల్లరి వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది, కానీ వయసుతో పాటే వాడికి నీ మీద ద్వేషం మరింత పెరిగేలా ఉందమ్మా. కొంతమంది పిల్లలు మాటలతో చెప్తే వింటారు, మరికొంతమంది అరిస్తే వింటారు, ఇంకొంతమంది భయపెడితే వింటారు, కానీ వాడు దేనికి వినడు. వాడంతట వాడు మారాల్సిందే. కాదని బలవంతం చేస్తే మరింత మొండిగా తయారవుతాడు. కాదు, అయ్యాడు కూడా. శిల్పం చెక్కాలంటే ఉలివేటు పడాలంటే ఆ దెబ్బలు తినకపోతే రాయిగానే మిగిలిపోతుంది. అందుకే వాడికి ఆ శిక్ష. వాడు రాయి కాదమ్మా, గాజు బొమ్మ. దెబ్బ తగిలితే పగిలిపోతుందే కాని నువ్వనుకున్న రూపంలోకి రాదు. అలా మారాలి అంటే ఇది కాదమ్మా పద్ధతి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలస్యం చేస్తే వాడు నీకు పూర్తిగా దొరకడమ్మా. వెంటనే వాడిని బయటికి తీసుకురా. మేమందరం ఉన్నాం, ఏదో రకంగా వాడిని మారుస్తాం. లేదంటే మీ అందరి గారాబం ఉంటే వాడు. లేదమ్మా, ఏ గారాబం లేకపోతే పిల్లలు రాక్షసుల్లో మారిపోతారు. అర్థం చేసుకో. నువ్వాడిని బయటికి తీసుకురానంటే చెప్పు, నేను వెళ్ళి మీ నాన్నగారి కాళ్ళు పట్టుకొనైనా సరే వాణ్ణి బయటికి తీసుకొస్తాను. సరే, ఇక వాడి తలరాత. మన అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. హలో, ఎవరు? అలాగా ఎప్పుడు? ఏమైందమ్మా? ఇక నా కొడుకు గోపాలకృష్ణ ఆ జైలు నుంచి రాలేడంటే వాడికి జీవితాంతం
ఆ శిక్ష తప్పదు. ఎందుకు వాడు తల పగల కొట్టిన టీచర్ చనిపోయాడు. వాడిలో మార్పు రావాలని నేను జైలుకి పంపిస్తే చివరికి చివరికి దేవుడే వాడికి శాశ్వతంగా శిక్ష వేశాడు. ఆ